Hi guys, this is your Chandu in the YouTube channel Chandu Farout. Friends, in this video, we will talk about AdMob earning. Okay guys, AdMob ఎలా earn చేయాలి, ఏ యాప్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు అండ్ ఇప్పటివరకు చాలా చాలా Paytm Cash యాప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారా, జనరేట్ చేయగలుగుతున్నారు AdMob లో? ఓకే, వీళ్ళందరూ జనరేట్ చేయగలుగుతున్నారు, పేమెంట్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. బట్ చాలా వరకు యాప్స్ అయితే కనుక చాలా యాప్స్ వల్ల AdMob బ్యాన్ అయిన ఛాన్స్లు అయితే చాలా ఉన్నాయి. ఓకే, అందుకు రీజన్గా అండ్ ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోవచ్చు. ఒకసారి నా ప్రూఫ్స్ అనేవి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఓకే గాయస్, ఇక్కడ చూస్తే కనుక నా AdMob ఇది వచ్చేటప్పటికి నా ఐడి. ఓకే గాయస్, ఈ ఐడి ద్వారా నేను ఏంటంటే AdMobలో నేను ఒక యాప్ అయితే డెవలప్ చేశాను. ఆ యాప్ని మీ ఛానల్లోకి తీసుకెళ్ళాను, మా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇన్స్టాల్ చేశాను. అండ్ చాలా అంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి నాకు 1 year బ్యాక్. ఇక్కడ చూసుకుంటే కనుక June 2018 ఇది. అప్పట్లో నేను ఒక యాప్ క్రియేట్ చేసినప్పుడు నాకు వచ్చేటప్పటికి వితిన్ 20 daysలో నేను $324 జనరేట్ చేయగలిగాను. అది కూడా జస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నారు నాకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ Paytm Cash కూడా ఇచ్చాను. అందులో యాడ్స్ అలా ఉండేవి అంటే జస్ట్ మీకు ఒక 20 ఇంప్రెషన్స్ ఉండేవి డైరెక్ట్గా, ఆ బ్యానర్ యాడ్స్ కన్నా ఇంప్రెషన్స్ ఉండి క్లిక్స్ వచ్చేటప్పటికి 20 లో ఒక 5 క్లిక్స్ ఉండేవి. ఇలా క్లిక్ చేస్తేనే మనకి మనీ వచ్చేది. అలా ఏంటంటే వాళ్ళందరికీ Paytm Cash జనరేట్ అయ్యేది, వాళ్ళకి దాదాపు ఏంటంటే డైలీ వాళ్ళు 7 to 10 రూపీస్ ఈజీగా ఎర్న్ చేసేవాళ్ళు ఆ యాప్ నుండి. బట్ నాకు కూడా అలానే ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది కదా అని చెప్పి వాళ్ళందరికీ Paytm Cash ఇచ్చుకుంటూ వెళ్ళాను. దాదాపు ఒక 3,000 రూపీస్ వరకు ఇచ్చాను Paytm Cash అయితే. ఓకే, నాకు దానికి గాను నాకు 20 daysలోనే $300 జనరేట్ అయింది. 324 ఒకసారి అండ్ ఇక్కడ 23 ఒకసారి. ఇలా చూడవచ్చు మీరు ఇక్కడ ఎర్నింగ్ AdMob అప్లికేషన్ AdWords $23. ఇక్కడ చూస్తే AdMob అప్లికేషన్ డాలర్స్ $324. ఇలా చూసారు కదా మీరు. ఇక్కడ ఏంటంటే మీకు నేను AdMob నుండి ఎర్న్ చేశాను, ఎర్న్ చేయట్లేదని లేదు. బట్ నాకు వితిన్ ఒక్క 1 day అంటే నాకు ఎవ్రీ మంత్ ఏంటంటే వీళ్ళ అనలైటిక్స్ ఏంటంటే వీళ్ళు చెక్ చేస్తారనమాట, మన యాప్ ఎక్కడ నుండి ఎర్నింగ్స్ వచ్చింది, వీళ్ళందరికీ ట్రాఫిక్ అనేది రీజన్ అంటే లీగల్గానే ఉందా, ఇన్వాలిడ్ ఏమైనా ఉందా. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, వీళ్ళు ఏంటంటే మంత్ ఎండింగ్ చెక్ చేసేటప్పుడు నాకు $186 సంబంధించింది ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది వచ్చింది. దానికి సంబంధించిన అంతవరకు ఏంటంటే $186ని మైనస్ చేశాడు. ఓకే, మైనస్ చేసి రిమైనింగ్ ఎండింగ్ బ్యాలెన్స్ అంతా $175 యాడ్ చేశాడు. ఓకే ఫైన్. నెక్స్ట్ మంత్ కూడా నేను జస్ట్ ఒక ఏంటంటే ఒక 1 week రన్ అయింది యాప్. 1 week వల్ల నాకేంటంటే $23 జనరేట్ అయింది. అప్పుడు యూజర్స్ తగ్గారు. బట్ మనకి ఏంటంటే నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇన్వాలిడ్ క్లిక్స్ వల్ల $15 అన్నాడు, మళ్ళీ ఇన్వాలిడ్ ట్రాఫిక్ వల్ల $137 అన్నాడు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను పెట్టిన దానికి యాప్ నేమో ఎర్నింగ్కి సంబంధించిన యాప్ నేమ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి అన్ని యాడ్స్ ఉండేవి. అండ్ మనీ కోసమే ఆ యాప్ని రెడీ చేశాను కాబట్టి మ్యాక్సిమం అదేంటంటే ఇప్పుడు చెప్పిన నేనేంటంటే చాలా ఫెయిల్యూర్స్ ఇక్కడ చూశాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక జూన్ అంటే 2018లో నేను యాప్ అయితే రెడీ చేశాను అండ్ ఎర్నింగ్స్ కూడా తీసుకున్నాను. అంటే నాకు దాదాపు ఇక్కడ నేను లాస్ అయింది అయితే ఏం లేదు, $3,000 ఇచ్చాను. నాకైతే కనుక ఒక $80 to $90 జనరేట్ అయింది. $80 to $90 నాకు AdSense పేమెంట్ వచ్చింది. బట్ నేను నాకు లాస్ అయింది. అండ్ నేను నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే నాకు AdSense సస్పెండ్ అయింది ఒక 1 month ఏంటంటే సస్పెండ్ చేశాడు. ఎందుకు అంటే నేను ఇన్వాలిడ్ ట్రాఫిక్ తీసుకొచ్చాను కాబట్టి నాకు సస్పెండ్ చేశాడు. నాకు ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను చేసిన ఈ AdSense కూడా నాకు ఏదైతే యూట్యూబ్కి లింక్ అయ్యిందో ఆ AdSenseని యాప్ కూడా AdMobకి లింక్ చేయడం వల్ల ఏంటంటే నాకు యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయింది అనమాట. యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ ఎంత తగ్గిపోయిందంటే 1 month నాకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వలేదు. అంటే ఉన్న అన్ని వీడియోస్కి మానిటైజేషన్ డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్కి ఎనేబుల్ ఇంకా అవ్వలేదు, కొన్ని వీడియోస్కి ఎనేబుల్లో ఉంది. అందుకోసం ఏంటంటే నాకు యూట్యూబ్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. అప్పటి నుండి నీ వీడియోస్ కొంచెం డల్ అయింది. బట్ తర్వాత మళ్ళీ పికప్ అయిపోయింది అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ 2 monthsలో నేను యాప్ డెవలప్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇన్వాలిడ్ ట్రాఫిక్ అని చెప్పి ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడతో వదిలేసాను అంటే ఇక్కడతో వదలలేదు. నేను ఇంకొక ఐడి క్రియేట్ చేసి AdSense క్రియేట్ చేశాను, AdMob చేశాను, ఇంకొక యాప్ చేశాను, దానికి ఇంకా అడ్వాన్స్డ్గా చేశాను. అప్పుడు మంత్లీ నేను $1,000 జనరేట్ చేశాను. బట్ $1,000 జనరేట్ చేశాను కదా. ఓకే, విత్డ్రా నాకు అరౌండ్ $300 వరకు నేను విత్డ్రా తీసుకున్నాను. $700 ఇన్వాలిడ్ ట్రాఫిక్ కింద తీసేశారు. బట్ నాకేంటంటే ఆ AdMob AdSense అనేది పర్మనెంట్గా బ్యాన్ అయిపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే, పర్మనెంట్గా బ్యాన్ అయిపోయింది. కాబట్టి నేను ఆ ఐడియా అనేది మీకు చూపించడానికి కుదరట్లేదు ఇక్కడ. బట్ నేను ఏంటంటే దీని తర్వాత నేను మళ్ళీ చేశాను. అండ్ ఫెయిల్యూర్స్ అయితే కనుక చాలా చూసాను. అందుకోసం మీకు ఏంటంటే యాప్ ఎలా చేయాలో అన్నదానికన్నా ఎలా చేయకూడదు అని చెప్పి చెప్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఓకే గైస్, మీకు యాప్ ఎలా చేయకూడదో చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు యాప్ ఎలా చేయాలనేది మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే ఈ సిరీస్లో మీకు యాప్ ఎలా చేయాలనేది కూడా చెప్తూనే ఉంటాను. ఓకేనా? బట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం యూట్యూబ్ అల్గారిథం కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ AdMob అల్గారిథం కానీ ఎలా ఉంటుందంటే దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉండదు. మీకు ఎలా చేయకూడదు అనేది మీకు చెప్పాను అనుకోండి, మీరు ఎలాంటి పనులు చేయకోకుండా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మ్యాక్సిమం మీకు ఏంటంటే మీ AdMob అనేది బ్యాన్ అవ్వకుండా అండ్ సస్పెండ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే ఇక్కడ చేశాను, ఇక్కడ చూస్తే కనుక AdMob అండ్ AdSense సస్పెండ్ అవ్వకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు. ఈ 5 జాగ్రత్తలు కూడా ఏంటంటే నేను ఫెయిల్యూర్స్ నుండి తీసుకున్న జాగ్రత్తలే, ఎక్కడో చూసి కాపీ కొట్టిన జాగ్రత్తలు కాదు. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్స్ చూపిస్తున్నాను, ఇక్కడ మీరు ప్రూఫ్స్ చూసి చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ప్రూఫ్స్ ఎందుకు చూపించాను అంటే చాలామంది నమ్మలేదు నాకు తెలిసినంత వరకు, వాళ్ళ కోసం ఏంటంటే ఈ ప్రూఫ్స్ చూపించాల్సి వచ్చింది. చెప్పాను కదా గైస్, మీకు ఆల్రెడీ కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఏం కేర్స్ తీసుకోవాలి అనేది ఈ ఫైవ్ కేర్స్ తీసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం మీ AdMob అనేది బ్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇవే ఫైవ్ ఈ ఇప్పటివరకు మీరు ఈ వీడియో ఒకసారి చూడకపోతే కనుక ఒకసారి ఈ 5 జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో 5 జాగ్రత్తలు కూడా ఒకసారి వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేప్పటికి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక యాప్ అయితే పరిచయం చేస్తాను, దానికి సంబంధించిన యాప్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. ఆ యాప్ అయితే కనుక మ్యాక్సిమం 100కి ఒక 90% మీకు బ్యాన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, 10% అది మీరు చేసే ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు. నేను ఇచ్చే యాప్ వల్ల మాత్రం మీకు మ్యాక్సిమం బ్యాన్ అవ్వకుండా ఉంటుంది. నేను కొన్ని AdMob సెట్టింగ్స్ చెప్తాను, AdMobs అలా సెట్టింగ్స్ అలా ఉంటేనే మీకు ఆ యాప్ అనేది ఒక 90% మీకు ఏంటంటే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది, మీ AdMob అనేది బ్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, మీరు ఒకే రోజులో ఒక $100s జనరేట్ చేయాలంటే కుదరదు, జస్ట్ మీకు ఉన్న యూజర్ ట్రాఫిక్ నుండి మాత్రమే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక 15 మంది 20 మందితో మీరు $100s, $1000s ఎర్న్ చేయలేరు. మీ థౌజండ్స్ మెంబర్స్ని కానీ $100s కానీ ఒక 500 మెంబర్స్ అన్న మినిమం మీకు ఉంటాయి మీ యాప్కి, మీకు ఏంటంటే మ్యాక్సిమం మీ యాప్ అనేది బ్యాన్ అవ్వదు. ఓకేనా, సో గాయస్ మీకు యాడ్స్ రావట్లేదని చాలా మంది అంటారు, దానికి యాడ్ క్రెడిట్స్ అని ఉంటుంది, దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. అండ్ గైస్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో కనుక చూస్తే లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, నౌ జై హింద్.